శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆజ్యేన యజేద్ బుధగా. అయ్యా మాకు ఆయువు పెరగాలండి, మేము చావాలనుకోవట్లేదు, ఆరోగ్యము ఆయుష్యు కోరుకుంటున్నామన్నవాళ్ళు గురువారు అన్నాడు. నవగ్రహాలని ఇంక ఇష్టదేవతల్ని యజ్ఞోపవేతము వస్త్రములు పాలు నెయ్యి ఇచ్చి ఇవి దానం చేసేయండి అన్నారు. ఏమేంటి, ఒక యజ్ఞోపవేతం, ఒక వస్త్రం, మీ ఇష్టం, ఓ తువ్వాలో పంచో చీరో జాకెట్ పీసో ఏదో ఒకటి మొత్తం మీద పీస్కి ఏదో ఇచ్చి నైవేద్యం పెట్టి వాటిని పాలు నెయ్యి కూడా ఇచ్చి ఇది వెంటనే బ్రాహ్మణోత్తముడికి ఇచ్చేయండి. దీనివల్ల ఆయుష్ ఆరోగ్యం. ఇక స్త్రీలు పురుషులు కలిసిమెలిసి ఆయుష్తో ఆనందంతో జీవించడానికి, అంటే మొగుడు పెళ్ళాల ఆనందం కోరుకుని సాధారణంగా ఇంట్లో కొట్టుకుని తెచ్చిపోవడం అనేది మరీ ఎక్కువగా ఉంటే, ఇందాక ఒకటి చెప్పాడు బుధవారం నాడు, ఇంకా తీవ్రంగా ఉంది, కొట్టుకు తెచ్చిపోతున్నారు ఇంట్లో, మొగుడు పెళ్ళాలు అనుక్షణం తిట్టుకుంటున్నారు, ఒకరోజు కాదు, అప్పుడప్పుడు తిట్టుకోవడం అనేది సహజంగా చేస్తూ ఉంటారండి. అప్పుడప్పుడు తిట్టుకుని వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు ఎవాళ్ళు, అప్పుడప్పుడు తిట్టుకుంటే పర్వాలేదు, ఏ శుక్రవారం ఆదివారం ఒకరోజు తిట్టుకోవడం, లేదా టీవీ ఛానల్లో ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు నాకు ఇదే కావాలని మొగుడు అన్నప్పుడు కాదని పెళ్ళామంటే వచ్చే చిన్న చిత్తగా పర్వాలా. 365 రోజులు తగాదా పడిపోతే ఇంకది కాపురం ఏమిటండి, ఇది కష్టం. సూర్యకాంత్తోను ఎస్సి రంగారోజు ఎంట్లా ఉండకూడదు కాబట్టి అప్పుడు దానికి ఏం చెయ్యాలి. దానికి ఏం చేశాడు, శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి తర్వాత పాయసం పులిహార ఇలాంటి 6 అన్నములట మొత్తం మీద మీ ఇష్టం ఏమైనా 6 అన్నములు నైవేద్యం పెట్టి ఇది అందరికీ కాస్త కొస్త పంచి పెడితే అప్పుడు ఇంక ఇంత తీవ్రంగా తగాదాలు ఉన్నవాళ్ళు కలిసిపోతారు. ఇంకెంతకంటే చెప్పలేకపోతున్నాను, అలాంటి వాళ్ళు ఉన్నారా అని నా కళ్ళ ముందు కొన్ని జంటలు కనబడుతున్నాయి, అందుకే వెంటనే ఇది రాగానే డౌన్ అయిపోయా. తెగ కొట్టూ పోతారండి, నేనున్నానని కూడా చూడకుండాను. గురువుగారికి కుడికాలు కడగడంతో మొదలెట్టాలన్నాడు మొగుడు, నేను ఎడంకాలతోటే మొదలెడతానంటోంది, పాద పూజ దగ్గర కూడా కొట్టుకోవడమే. గురువుగారికి నా బట్టలే ఇస్తానంటే నా బట్టలు, అంటే మొగుడు పిల్లలు కూడా అలాగే. యాత్రలో చూశానండి, అయ్యా బాహు మొగుడు పెళ్ళములు కొట్టుకోవడం అంటే ఏమిటో రామచంద్ర ప్రభు, రైల్లో కొట్టుకుంటారు, కిందకి దిగా కొట్టుకుంటారు, అన్నం దగ్గర కొట్టుకుంటారు, ఆఖరికి లెక్ట్రిన్ దగ్గర కూడా కొట్టుకుంటున్నారు. నేను ముందెడతానంటే నేను ముందెడతాను, ఇంక ఏం చేస్తే ఎవడికి అర్జెంట్ అయితే వాడు వెళ్ళాలి. ఆ లోపల మొగుడు ఉండగా ఈవిడు బాధిస్తాం తలుపు అన్నవాడు బయట, మరి రండి ఎంతసేపు లోపల, ఇక వాడే లోపల వాడి బాట్లో పడతాడు కదా, ఇవన్నీ జరిగినవి. అలాంటి వాళ్ళు ఈ శుక్రవారం నాడు అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా 6 అన్నములు నైవేద్యం పెట్టి చేస్తే ఈ లెట్రిన్ల దగ్గర గొడవ కూడా వదిలిపోతుంది, అర్జెంట్లు కూడా తగ్గిపోతాయి. ఇలా గ్లాస్ తోటి కొట్టింది అన్నమాట మొగుడి మీద గీసిననమాట ఒక ఆవిడ. ఆ దెబ్బకి ఆ మొగుడికి తగిలి తెచ్చాడో బతికాడో అంటే తగలలేదు కాదు, బతికాడు. తగిలింటే అక్కడ తగలకూడదు, తోట తగిలింటే పాపం వాడికి ఏం పగిలి తెచ్చేవాడు. కాబట్టి ఇన్ని కష్టములు ఉంటాయి కనుక వాళ్ళు శుక్రవారం శుక్రవారం అర్చన చేసుకోమన్నారు. అపమృత్యుహరం మందే రుద్రాదింశ్చయజేద్బుధః తిలగో మేన దానేన తిలాన్నేన చ భోజయేత్. ఇక శనివారం రుద్రాది దేవతల్ని శనిగ్రహాన్ని తిలలతో హోమం చేసి తిలలతో పూజిస్తే అపమృత్యు భయం తొలగుతుంది. భయంకరమైన గండం ఉంది, ఈ ఏడా చచ్చిపోతాడు లేకపోతే గండం ఉంది అని జాతకంలో చెప్పారు కదా, అలాంటి వాళ్ళు ఏం చెప్పారంటే శనివారం నాడు రుద్రుణ్ణి నవగ్రహాలని అందులో ముఖ్యంగా శనిగ్రహాన్ని నల్ల నువ్వులతో అభిషేకం చేసి తిలలు దానమిచ్చి నల్ల నువ్వులతో వండిన అన్నం కూడా నైవేద్యం పెడితే ఇంకా చూడండి వాడి గండాలన్నీ పోయి పిండం బయటపడి సుఖంగా ఉంటాడు వాడు. ఇది కాకుండా నిత్యం దేవతలను ఆరాధించండి, తీర్థంలో స్నానం చెయ్యండి, జపం హోమం దానం చెయ్యండి, బ్రాహ్మణోత్తముల్ని సంతోష పెట్టండి, ఇదిగో ఇలాంటి దివ్య కథలు వినండి. అలా వింటే ఆయా దేవతలు ఆయా వారాలకు అధిష్టాన దేవతలుగా మీ నెత్తి మీద కూర్చుని మిమ్మల్ని సుఖపెడతారు. దేశ కాల పాత్రలని బట్టి ద్రవ్య శ్రద్ధలతో పూజ చేయాలి. ద్రవ్యం ఇవ్వడమే కదా, శ్రద్ధ కూడా ఉండాలి. అహంకారంతో ఇవ్వకూడదు దానం, మా దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నామండి, మేము అందరికంటే గొప్పగా ఇస్తున్నాం. కొంతమంది ఉంటారండి
మీరు డబ్బు గురించి ఆలోచించక్కర్లా. మాకు బోల్డ్ డబ్బు ఉందండి, మా వాళ్ళు ఏసీలో వెళ్ళమన్నారండి. ఏసీలో వెళ్ళమని మీ వాళ్ళంటే నీ అహంకారం, అది బోడి అహంకారం. నీ అహంకారానికి దేవతలు ప్రత్యక్షం కారు. అసలు ఆ మాట అనకు. వినయంతో తమరు చెప్పినట్టే చేస్తాం అనడమే కర్తవ్యం. నీకు డబ్బుందని అహంకారం చూపిస్తే అహంకారం పెరగడం వల్ల అది రజోగుణ తమోగుణ దానం అవుతుంది, దానివల్ల ఫలితం తగ్గిపోతుందట. ఎప్పుడు అహంకారం ఉండరాదు. అహంకారం లేనివాడు గురువుగారు మీరేం చెబితే చేస్తా ఉంటారు. ఏ మాకేంటండి డబ్బు బోల్డ్ ఉంది, మా వాళ్ళు ఏమో బోల్డ్ డబ్బు ఉంది అంటున్నారు అని పదిసార్లు డబ్బు గురించి ఎత్తకనవు. మాకు ఆ మాత్రం తెలియదుటండి, ఎవడిలో రజోగుణం ఉందో ఎవడిలో తమోగుణం ఉందో కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తే కనపడతారు ఎవరెవరో. ఏ విగ్రహం ఎక్కడ పెట్టాలో నృత్యం ఆడుతుంది, అవన్నీ తెలుస్తూనే ఉంటాయి. రజోతమో రజస్తమో గుణములతో కూడినటువంటి దానములు పనికిరావు. దేవతారాధనము అన్ని ఫలితములు ఇస్తుంది, కానీ నీలో సత్వగుణం ఉంటే అవి ఎక్కువ ఫలిస్తాయి. ఇంకా దరిద్రుడు ఏమీ దానం చేయలేడు, ఎక్కువ చేయలేడు. అటువంటి వాడు ఏం చేయాలి? దరిద్ర తపసా దేవాన్ యజేదాఢ్యోధనేనహి పునశ్చైవం విధం ధర్మం కురుతే శ్రద్ధయా సహా. దరిద్రుడు తపస్సే, తపస్సు అనగా శరీరము మనస్సు వాక్కు ఈ మూడింటిని గురుపాదముల దగ్గర పెట్టి, అయ్యా గురువుగారు నా మనస్సు నా శరీరం నా వాక్కు ఈ మూడు సమర్పిస్తున్నాను, ఎలా చేస్తే నేను తొందరగా దారిద్ర్యం నుంచి బయటపడతానో ఉపాయం చెప్పమంటే, అప్పుడు ఆ గురువు ఒక ఉపాయం చెబితే ఆ ఉపాయం ప్రకారం ఆరాధన చేయటం దేవతారాధన. దీనికి పెద్ద డబ్బు ఖర్చు ఉండదు. అలా చేస్తే దరిద్రుడు దారిద్ర్యం పోతుంది. ధనికుడు మాత్రం డబ్బు ఖర్చు పెట్టవలసిందే. డబ్బు ఖర్చు పెట్టకుండా ధనవంతుడు ఏ జపం చేసినా ఏ పూజ చేసినా ఫలితం రాదు. ఎందుకంటే డబ్బు ఉన్నందుకు దానిని సక్రమంగా వినియోగించి తీరాలని చెప్పాడు సుస్పష్టంగా. ధనాఢ్యో ధనేనహి, ధనాఢ్యుడు ధనంతో చేయవలసింది. ఇలా దరిద్రుడు తపస్సుతోటి ధనవంతుడు ధనంతోటి దేవతారాధన చేస్తే ఇహలోకంలో సుఖాలు పరలోకములో వివిధ భోగాలు అనుభవిస్తాడు. ఆపై మళ్ళీ భూలోకంలో జన్మించి ఇదిగో పవిత్రమైన కార్యాలు చేస్తాడు. ఏ ఏ పవిత్రమైన కార్యక్రమములు చేసిన వాళ్ళంతా స్వర్గానికి వచ్చిన వాళ్ళంటే, నీడనిచ్చే చెట్లు పాతడం, చెరువులు తవ్వించడం, వేద పాఠశాలలను స్థాపించటం, దేవాలయాలను కట్టడం, పీఠాలను అభివృద్ధి చేయడం, ఇలాంటి ధర్మ కార్యక్రమములన్నీ చేస్తాడు. ఈ జన్మలో మళ్ళీ ఆ ధనవంతుడు అవి చేశాడు గనక, ఆ పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో చేశాడు గనక జ్ఞానసిద్ధి పొందుతాడు, చివరికి కైవల్యం కూడా పొందుతాడు. అసలు ఈ అధ్యాయం వినడమే మహాజ్ఞానం అన్నాడు, దేవయజ్ఞం అన్నాడు. శ్రవణస్యోపకర్త చ అంటే ఇప్పుడు చెప్పిన ఘట్టాలు ఇందాక చెప్పిన ఉన్నాయే, ఇవి కథల కంటే గొప్ప గొప్ప ఫలితం ఇస్తాయి. ఇవి వినడం ద్వారా దేవయజ్ఞ ఫలం లభేత్తు, దేవయజ్ఞము చేసిన ఫలితం పొందుతాడు మానవుడు. ఇక సముద్ర తీరము గంగానది వంటి నదీ తీరము గృహము ఇటువంటి స్థలములలో ఎక్కడ దానం చేస్తే ఎక్కువ పుణ్యం అది కూడా ఉంటుందిగా. మరి దానం చేయడం చాలా గొప్పదండి. ఈ దానమో యజ్ఞమో ఎక్కడ చేస్తే ఎక్కువ లాభం? శుద్ధం గృహం సమఫలం, నీ ఇల్లు శుభ్రంగా పెట్టుకుని అక్కడ దానం కాని పూజ కాని చేస్తే సాధారణ ఫలితం వస్తుంది. ఇల్లు అశుభ్రంగా ఉండి ఇంటి నిండా పెంటగుడ్డలు పెట్టుకుని ఇంటి నిండా శుభ్రత లేని స్టవ్లు పెట్టుకుని నువ్వు నీ పెళ్ళం బిడ్డలు అందరూ కూడా శుభ్రం లేని గుడ్డల మీద పడుకుంటే నువ్వు దానం చేసిన ఒకటే పూజ చేసిన ఒకటే, అంతకంటే అడుక్కు తినడం మంచిది. ఇల్లు శుభ్రంగా పెట్టుకుని పూజ చెయ్యాలి. పూజ చేయాలంటే ముందు ఇంట్లోకి ఆ శుభ్రం ఉండాలట. ఏ పూజామందిరంలో నువ్వు పూజ చేయాలనుకుంటున్నావో చాలా శుభ్రంగా ఉండాలి, అది నీకు ఫలితం ఇస్తుంది. ఇంట్లో కంటే గోశాలలో కనుక దానం కాని యజ్ఞం కాని పూజ కాని చేస్తే 10 రెట్లు ఎక్కువ ఫలితం పొందుతాం. ఇంకా జలాశయాలలో అంటే నదీ తీరాలలో చేస్తే 10 రెట్లు ఫలితం. ఇంట్లో తులసి చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు ఉండి అక్కడ చేస్తే ఇంట్లో చేసిన దానికంటే ఈ చెట్టు దగ్గర చేస్తే ఫలితం ఎక్కువ. అందుకే తులసి కోట దగ్గర దానం చేయమన్నారు, తులసి కోట దగ్గర జపం చేయమన్నారు. దేవాలయాలలో చేస్తే ఇంకో 10 రెట్లు ఫలితం పెరుగుతుంది.
తీర్థస్థలాలలో అంటే గంగానది, యమునానది, కాశీ ఇటువంటి క్షేత్రాల్లో చేస్తే చాలా అధిక ఫలితం వస్తుంది. సప్తగంగా తీరాలలో చేస్తే వచ్చే ఫలితం లెక్కే పెట్టలేం. ఎప్పుడు సప్తగంగలంటే ఏమిటి అని అనుమానం మళ్ళీ మనకి. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, నర్మద, ఈ ఏడు నదులకి సప్తగంగలని పేరు. ఏమేంటి మళ్ళీ చెబుతున్నా వినండి. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు నది, సరయు నది, నర్మదా నది, ఈ నదులు సప్తగంగలు. అందుకే నువ్వు సింధు నది పుష్కరాలకు వెళ్ళలేకపోతే గంగానదిలో స్నానం చెయ్యి. అది కూడా హరిద్వార దగ్గర చేస్తేనే. హరిద్వార దగ్గర కానీ, గంగోత్రి కానీ, ఈ రెండింటిలో ఎక్కడైనా సింధు నది పుష్కరాలకి స్నానం చెయ్యొచ్చన్నారు. సింధు నదికి కాశ్మీర్ వెళ్ళలేకపోయాం అనుకుందాం ఒకవేళ. అలా వెళ్ళలేకపోతే శ్రీనగర్ దగ్గరికి వెళ్ళలేని వాడికి హరిద్వారు లేక గంగోత్రి చెప్పారు. కారణం ఏంటంటే సప్తగంగల్లో ప్రధాన స్థానం దాంది గనక. ఇంకా గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సరయు, రేవ, ఇవి అన్నీ కూడా గంగలతో సమానమే. ఇక్కడ గనక దానం చేస్తే అబ్బా అత్యధిక ఫలితం వస్తుంది. ఇంతకంటే సముద్ర తీరంలో చేసే దానం మరింత ఎక్కువ. పర్వత శిఖరం మీద చేసాం అనుకుందాం. ఇప్పుడు గంగోత్రి పర్వత శిఖరం మీద ఉంది, అలాగే కాశ్మీర్ దగ్గర శ్రీనగర్ శిఖరం మీద ఉంది. అలాంటి చోట్ల చేసే దానం, ఆ దానాన్ని ఆదిశేషుడు కూడా లెక్క పెట్టలేడు. ఇవన్నిటికంటే ఎక్కువ చెప్పమన్నారు అసలు రహస్యం. తన గురువుగారు ఎక్కడుంటే అక్కడ చేస్తే దానం. అదట కృత త్రేత ద్వాపర కలియుగాలలో యజ్ఞదానాది కర్మలతో చేస్తే వచ్చే సంపూర్ణ ఫలితం ఇస్తుందటండి. ఆ మాట ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎత్ర వా రోచతే మనః తత్ర గురుర్వసతే. నీ మనస్సుకి సంతోషం కలగజేసే మీ గురువు ఎక్కడున్నాడో ఆ ప్రదేశంలో చేస్తే అది గొప్ప తీర్థం అంటే. ఇక దాని ముందు ఏది పని చేయదన్నాడు ఆయన. ఇదే గొప్పగా ఉంది. ఇంక ఇప్పుడు యాత్రలకి వాటికి మానేయమని కాదు సుమా. అలాగని అసలు మా గురువుగారు మీరే ఎదురుకుండా ఉంటే ఇంక మేమెందుకండి రేపు గంగానది కీరం, కాశీ కీరం, సింధు నది పుష్కరాలు మానేసి మీ కాళ్ళు కడుగేసి నీళ్ళెత్తు. అది మంచిదే, అది రైటే, కానీ అప్పుడప్పుడైనా వస్తూ ఉండండి సుమా. ఇది ఉత్తమ ఉత్తమం అన్నాడు. కృతయుగంలో గురువుగారికి సన్నిధానం వల్ల వచ్చే పుణ్యం ఒకరెట్లయితే, త్రేతాయుగంలో రెండు రెట్లయితే, ద్వాపర యుగంలో నాలుగు రెట్లయితే, కలియుగంలో సంపూర్ణ ఫలితం. కలియుగంలో గురువుగారు అందరికంటే గొప్పవాడు. కృత త్రేత ద్వాపర యుగముల కంటే కలియుగంలో గురువు గొప్పవాడు. ఎందుకంటే కలియుగంలో మానవులకి శక్తి తక్కువ గనక గురువుని అంటగట్టేటైన. కలియుగములో వచ్చే ఫలితం సహజంగా తక్కువ వస్తుంది జపతపాల వల్ల. అదే గురు సన్నిధానంలో గురువు వీటన్నిటినీ మించిన ఫలితం ఇస్తాడు. శుద్ధాత్మన శుద్ధ దినం పుణ్యం సమఫలం విదుహు. ఇంకా తిథి ఏమిటి, వారం ఏమిటి? నీ మనస్సు పవిత్రంగా ఉన్న రోజు, నీ మనస్సుకు ఆనందం కలిగించిన రోజు, అదే శుద్ధ దినం, అదే శుద్ధాత్మ, అదే సమఫలం చేసి అన్నాడు అంతే. అందుకే మనోజవంతు మాండవ్య మాండవ్యుడని ఒక ఋషి చెప్పాడు. ముహూర్తం చూసుకోక్కర్లా, తిథి అక్కర్లా, గ్రహమక్కర్లా, పంచాంగ శుద్ధి అక్కర్లా, నీ మనస్సుకి ఏది పవిత్రత అనిపించిందో ఆ రోజు నీ గురు సన్నిధానంలో ఆయన్ని తలుచుకుని చేసేసేది అన్నిటికంటే గొప్ప ఫలితం అని చెప్పేశాడు మాండవ్య మహర్షి. అలా చెప్పాట. ఒక్కొక్కప్పుడు గ్రహణములు వస్తాయి. ఈ గ్రహణ కాలములలో ఉత్తప్పటి కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. గ్రహణ దోష శాంతి కోసం స్నానదాన జపాదులు చెయ్యాలి. బాగా చెప్పాడు. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల్లో అత్యద్భుతమైన దానం ఏమిటి అంటే గ్రహణ సమయంలో చేసే దానం. గ్రహణ సమయములలో కురుక్షేత్రము, గంగానదీ తీరము, బదరికా వనము, గంగోత్రి, యమునోత్రి, కేదారము, ఇటువంటి క్షేత్రములలో చేసే దానం అద్భుత ఫలితము. గ్రహణములలో చేసే దానం ఉత్తప్పుడు అనేకానేక యజ్ఞములతో కూడిన దానము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. గ్రహణమునకు అంత శక్తి ఉన్నది. గ్రహణం నాడు ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళకపోయినా పట్టు స్నానం, విడుపు స్నానం చేసి ఆ గ్రహణ మధ్యలో జపం చేసి అయ్యాక మన వీలుని బట్టి దానం చేసుకుంటే వాడు మహానుభావుడు అని పిలువబడతాడు. ఎవడు గాయత్రీ మంత్రాన్ని ఈ గ్రహణ కాలంలో చేస్తాడో వాడు ఉత్తప్పటి కంటే ఎక్కువ ఫలితం పొందుతాట. అసలు గాయత్రీ మంత్రంతో చేసే దానం, గాయత్రీ మంత్ర జపం ఈ గ్రహణ కాలంలో ఎక్కువ ఫలితం ఇస్తుంది.
గాయత్రి జపం ముందు చేశాక అప్పుడు గురు ఉపదేశం మంత్రం చేయాలి. అంటే మొట్టమొదట మనం దేన్ని చేయాలన్నమాట, గ్రహణ కాలంలో మీకు ముందే చెప్పాగా పట్టు స్నానం అని ఉంటుంది. గ్రహణం 5:20కి వచ్చిందంటే 5:20కి స్నానం చేసి జపంలో కూర్చోవాలి. ముందు ఒక మాల గాయత్రి చేయండి. గ్రహణ సమయం తక్కువ ఉంటే అప్పుడు ఒక 9 11 గాయత్రి చేసి మిగతాది గురుపదేశ మంత్రం చేయండి. ముందు గాయత్రి మంత్రం చెయ్యకుండా ఇక ఏది చేసినా ఉపయోగంలా. గాయకంత్రాయతే పాతాద్ గాయత్రి త్యుచ్యతే హిస, తనను గురించి గానము చేసేవారిని రక్షిస్తుంది గనక దానిని గాయత్రి అన్నారు. గాతారంత్రాయతే యస్మాద్ గాయత్రి ఏనముచ్యతే అని కూడా దేవీ భాగవతం చెబుతున్నది. పదే పదే తనని గురించి జపం చేసేవారు గానం చేసేవారిని రక్షిస్తుంది గనక గాయత్రి, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసేవారిని కాపాడుతుంది. అందువల్ల భక్తితో శ్రద్ధతో గాయత్రి చేసి ఆపై మంత్రం చేయాలి. గాయత్రి జపం చేయకుండా చేసే జపం ఎక్కువ ఫలించదు, కనుక అది కూడా చెయ్యాలి. ఆఖరిని దానం చెయ్యండి. ఇక మంచి గురువు గారు గ్రహణ సమయంలో తన దగ్గర ఉంటే అప్పుడు ఆ గురువుని ధ్యానం చేసుకుంటే గురుదేవాయ నమః గురుదేవాయ నమః అనుకోవడమే గొప్ప ధ్యానం అంట. గురువు ఎదురుగుండా ఉన్నప్పుడు వేరే మంత్రం చేయక్కర్లా, గురువు గురించి ఆలోచన చేయటమే జపం. అలా చేస్తే వాడు కైలాసం పొందుతాడు ఏకంగా. గాయత్రి జపయుక్తుడు ఏ లోకం పొందుతాడో అంతకంటే గురు జపం చేసిన వాడు శివభక్త కైలాస లోకాన్ని పొందుతాడు. మొత్తం మీద అన్నిటికంటే ఉత్తమోత్తమం ఏంటంటే గ్రహణ కాలములలో చేసేటటువంటి జపం తపం. ఇంకా సహజంగా ఆదరంగా పచ్చళ్లతో వాటితో గ్రహణ స్నానం అయిపోయాక ఓ మంచి విప్రునింటికి పిలిచి అన్నం కడుపు నిండా పెట్టి పంపించి దానం ఇస్తే అది సహజంగా మహాయజ్ఞ ఫలితం ఇస్తుంది. విద్యని కోరుకుంటున్నాము అనుకున్నవాళ్ళు ఏం దానం చెయ్యాలి? చిన్నపిల్లల్ని దసరాల రోజుల్లో పిలిచి పూజించి పలక కణికి పుస్తకాలు వస్త్రాలు ఇస్తే చాలా మంచిది. బాలానాం బ్రహ్మబుద్ధ్యాహిదేయం విద్యార్థిభిర్నరై, ఆ పిల్లల్ని కూడా బ్రహ్మస్వరూపులుగా భావించాలట. అక్షరాభ్యాస సమయంలో మీకు గుర్తుండే ఉంటుంది నేను పుస్తకాలు ఇవ్వండి అని చెబుతా, కారణం అదే. అక్షరాభ్యాస సమయంలో పిల్లలని బ్రహ్మస్వరూపులుగా భావించి పూజించి వారికి చక్కగా ఈ పుస్తకాలు పలకలు దానం చేసి ఆఖరి అన్నం పెడితే అటువంటి వాళ్ళ పిల్లలకి వారికి కూడా విద్యా అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మీ పిల్లలకి మీకు కూడా విద్య జ్ఞానం అభివృద్ధి కలగాలంటే ఈ దసరా వంటి రోజుల్లో చిన్నపిల్లల్ని బ్రహ్మస్వరూపులుగా భావించి పూజించాలి. పుత్ర సంతానం కోరే వారికి ఒక అద్భుత ప్రక్రియ చెప్పారు, విష్ణు బుద్ధితో అర్చన చేసే విధానం. అది సమాచారము, అది గురువు గారు చెప్పవలసిందే తప్ప ఇందులో చెప్పరు. అందుకే ఇక జ్ఞానం కోరేవారు వృద్ధుల్ని పెద్దవాళ్ళని కూర్చోబెట్టి రుద్రబుద్ధితో వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని వారికి యథాశక్తి దానం చెయ్యాలి. మంచి జ్ఞాపక శక్తి కోరుకున్న వాళ్ళు చిన్నపిల్లల్ని పిలుచుకొచ్చి అంటే రజస్సుల కాని పిల్లల్ని పట్టుకొచ్చి వాళ్ళని పూజించి, వాళ్ళకి వయస్సుతో సంబంధంలా, వాళ్ళు రజస్సులు అవ్వకుండా ఉంటే చాలు, సరస్వతీ భావన చేసి పూజించి చక్కగా బట్టలు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవిని పొందాలనుకున్న వాళ్ళు పెళ్ళైనటువంటి దంపతుల్లో ఎవరైనా మంచి వాళ్ళని కొంచెం కాస్త చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్న భార్యాభర్తలు ఉంటారు కదా, అటువంటి భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి భార్యని లక్ష్మీ రూపంతో భర్తని విష్ణు రూపంతో పూజించి వస్త్రదానం చేస్తే అటువంటి వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది. మాంగళ్యం బాగుండాలనుకున్న వాళ్ళు భార్యాభర్తలిద్దరిని మంగళవారం నాడు పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజిస్తే మాంగళ్య సుఖం కలుగుతుంది. నిత్యము ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి ఈ మూడింటితో శివలింగాన్ని పూజ చేస్తే అటువంటి వాడికి సమస్త దోషాలు తొలగి శరీరం మనస్సు వాక్కు పరిపుష్టమవుతాయి. రోజు శివలింగం మీద కాస్త ఆవు పాలు పెరుగు నెయ్యి వీటితో పూజ చేయమన్నాడు అభిషేకం. ఇవి తీర్థంగా తీసుకోవాలి. ఇంకా అనేక అనేక విశేష పూజలు చెప్పాడు, శివలింగార్చన విశేషాలు చెప్పాడు. ఏ దానాల వల్ల లాభాలు వస్తాయో మనం చెప్పుకున్నాం. భూదానం ఇహపరాలు రెండూ ఇస్తుంది, స్థిరత్వం కూడా ఇస్తుంది. సువర్ణదానం వల్ల జఠరాగ్ని వృద్ధి పొందుతుంది. కొంతమందికి ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుంది,
ఎంత గింజుకున్నా తిన్నది అరగదు, లోపల గ్యాస్ ట్రబుల్, లోపల పేగులు ఒరుసుకుపోవడాలు, కాలేయం దెబ్బతినడం, లోపల చుట్టూత పుళ్ళుంటాయట. ఆ పుళ్ళు వల్ల ఏదన్నా తింటే మంట వస్తుంది అని శాస్త్రం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జీర్ణాశయంలో ఆ రకమైన అల్సర్స్ అన్నమాట ఏర్పడ్డాయి. ఇక్కడ ఆశ్చర్యంగా చెప్పాడు, హిరణ్యం జఠరాగ్నేస్తు వృద్ధిదం వీర్యదంతథ. బంగారం దానం చేసి ఆ తర్వాత ఏదన్నా ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే శివాలయానికి ఆ క్షణమే ఆ దరిద్రం పోతుందిట. ఈ జఠరాగ్ని వృద్ధి పొందుతుందిట, లోపలున్న పుండు ఒరుసుకుపోవడం అనే బాధ తగ్గిపోతుంది అని చెప్పారు. తర్వాత నేతిని దానం చేస్తే పుష్టి పెరుగుతుంది, వస్త్రదానం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ధాన్యం దానం చేస్తే అన్న సమృద్ధి కలుగుతుంది, బెల్లం దానం చేస్తే అటువంటి వాడు ఎడారిలోకి వెళ్ళినా వేళ కింద అన్నం లభిస్తుంది, మధురమైన ఆహారం లభిస్తుంది, మంచి ఆహారం లభిస్తుంది, మళ్ళీ కుళ్ళు ఆహారం కాకుండా. వెండి దానం చేస్తే వీర్యవృద్ధి కలుగుతుంది, లవణం ఉప్పు దానం చేస్తే షడ్రసోపేత ఆహారం లభిస్తుంది, ఇవన్నీ కలిపి దానం చేస్తే సర్వసమృద్ధులు కలుగుతాయి. ఈ దానం చేసే ముందు నమశివాయని మనస్సులో అనుకుని ఆ శివలింగాన్ని ధ్యానం చేసుకుని దానం చేయటం మంచిది. సాధారణంగా దానం ఎవరికి చేస్తున్నామో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తే ఎక్కువ ఫలితం అన్నారు. వాళ్ళని మన ఇంటికి రప్పించుకుని చేయడం కాకుండా మనమే ఇంటికి వెళ్ళి ఏమండవు మీ దగ్గరికి వస్తున్నాం, మీ దగ్గరికి నిరహంకార స్థితిలో వస్తున్నాం అని ఇంటికి వెళ్ళి చేస్తే ఎక్కువ ఫలితం. ఒక భూదానం చేసేటప్పుడు భూమిని ఆ స్థలంలోనే ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆ స్థలానికి రప్పించుకోవాలట. ఏదో ఫలానా సైట్ దానం చేస్తున్నాం అన్నప్పుడు తక్కిన వేళల్లో వారి దగ్గరికి వెళ్ళి చేయడం మంచిది. పనసామ్రక పిత్తానాం వృక్షాణం ఫలమేవచ. పనస, మామిడి, వెలగ ఈ చెట్లు కూడా దానం చేయడం మంచిదని చెప్పారు. వృక్షాణం, వృక్షములు కూడా, చెట్ల దానం కూడా, అంటే మొక్కల్ని దానం చేసి పెంచేలా ఏర్పాటు చేస్తే సూర్యచంద్రులు ఉన్నంతకాలం దివ్యలోకాల్లో ఉంటారని, నరకం ఉండదని శాస్త్రం. వాటి పళ్ళు దానం చేస్తే ఎంత ఆశ్చర్యం అంటే, కపిత్థము అంటే అర్థం ఏమిటి? వెలగాని మీ అందరికీ చంటి పిల్లలు కూడా తెలుసు. ఇందులో వీడెవడో ట్రాన్స్లేట్ చేస్తూ కపిత్థ ఫలము అంటే యాపిల్ పండు అని రాశాడు. వాడికి యాపిల్ పండు అంటే ఇష్టం అనుకుంటారు. అయ్యా, ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. కపిత్థమన్నా కపిత్థ వృక్షమన్నా సహజంగా జగత్ ప్రసిద్ధికి ఎక్కిన పదాలు పోనీ, వాటికి కూడా ఇంత ధైర్యంగా యాపిల్ పండు అని ఇంగ్లీష్ పదం రాసి పారేసాడంటే ఇంకా ఎవడు ఏం చెబితే అది ప్రజలు అడగరని ఒక నమ్మకం అన్నమాట. తర్వాత కదల్యాద్యౌషధీనాంచ ఫలం గుల్మోద్భవంతత. కదళి అంటే అరటి, ఇవన్నీ ఔషధ సంబంధమైన రోగాలని తొలగిస్తాయి. మందు వేసుకుంటే తప్ప రోగం తొలగని వాళ్ళు ఉంటారే, వాళ్ళు అరటి చెట్టు మొదలైన చెట్లు శుభ్రంగా నాటి వీలున్నప్పుడు అరిటాకులు, అరటి పళ్ళు, అరటికాయలు ఇలాంటివి దానం చేస్తే వాడికి శారీరక మానసిక రోగాలు పోతాయి. ఔషధ గుణాల వల్ల మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. ఈ చెట్లలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఏమండి మేము వెళ్ళలేదంటే అరటికాయని తింటేట రెగ్యులర్గా రోజు, అంటే ఎక్కువ నూనె వేపుడు కాకుండా మెత్తగా కూర కింద వండి తింటే విపరీతంగా ఉప్పు కారం వేయకుండా కొంతకాలానికి పచ్చకామెర్లు అనే ఒక దరిద్ర రోగం పోతుందని చెప్పారు. అరటి ఆకుని, లేత ఆకుని వేసుకుని అందులో అన్నం తింటే, వేడివేడి అన్నం పెట్టుకు తింటే అరిటాకు మీద వేడి పదార్థం వేయగానే ఆకు ఒక రకమైన రంగు మారుతుంది చూసారా, అదేంటో తెలుసా? అరిటాకులో కొన్ని విటమిన్స్ ఉన్నాయి, లోపల కడతాయి, అందులో ముఖ్యంగా డి విటమిన్. కంటిని విపరీతంగా బాధ పెడుతున్న కంటి సంబంధమైన రోగాలు పోతాయి. చిన్నపిల్లలకు కూడా కంటి రోగాలు ఇవాళ వార్ధక్యం వచ్చే కొద్దీ చెత్వారం వస్తుంది. ఆ చెత్వారం విపరీతంగా పెరగకుండా ఈ అరిటాకులో భోజనం కాపాడుతుందిట. మరి ఎంత లాభం? అలాంటివి మనం దానం చేయడం వల్ల అవతల వాడికి రోగం రాకుండా పోతుంది, మనకి రోగం రాకుండా పోతుంది. తర్వాత
ఆయా ఋతువులలో లభించే ఫలములు కాని కాయగూరలు కాని దానం చేస్తే వాడు కూడా దివ్యలోకాలు పొందుతాడు. ఎప్పుడు కలియుగంలో మానవుడు ఆస్తిక్య బుద్ధితో నడుచుకోవాలి. ఆస్తిక్యం అంటే ఏమిటి? సాధారణంగా నాస్తికుడు ఆస్తికుడు అని రెండు పదాలు వాడుతున్నాం కదా. ఆస్తిక్యం అంటే ఏమిటో ఇందులో నిర్వచనం ఇచ్చాడు. వేదశాస్త్రం సమాదాయ బుద్ధ్వా గురుముఖాత్ స్వయం కర్మణాం ఫలమస్తీతి బుద్ధి ఆస్తిక్యముచ్యతే. గురుముఖాత్, గురుముఖము నుండి స్వయంగా తాను కూర్చునేటి టేప్ రికార్డు ద్వారా వినడం కాకుండా గురుముఖం ద్వారా వేదశాస్త్రాలను తెలుసుకుని కర్మలను ఆచరించటం వల్ల ఫలితం ఉందని తెలుసుకుని ఏ కర్మ చెయ్యాలి ఏ కర్మ చెయ్యకూడదో తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకోవడం ఆస్తిక్యం. చదువుకున్న గురువు గారు ఒక ఆయన ఈ పని చెయ్యండి ఈ పని చెయ్యొద్దని చెప్పాడు కదా వేదాలను బట్టి, ఆ ప్రకారం నడుచుకోవడం ఆస్తిక్యం అట. అందుకే వేదములను లేదు అన్నవాడు నాస్తికుడు, దేవుడు లేడన్నవాడు కాదు నాస్తికుడు అంటే. ఇక్కడ శాస్త్రములను లేవు అని తిరస్కరించిన వాడు, శాస్త్ర ప్రకారం నడుచుకోని వాడు నాస్తికుడు. శాస్త్ర ప్రకారం అది కూడా గురుముఖాత్ స్వయం బుద్ధ్వా, గురుముఖము నుండి స్వయముగా తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళందరూ కూడా ఆస్తికులే. ఇక శ్రద్ధ అంటే ఏమిటి? ఈ శాస్త్రాలు విన్నాక ఆచరించగలగచ్చు కొన్ని, కొన్ని ఆచరించలేకపోవచ్చు. ఎందుకంటే అన్నీ కుదరవు ఎలాగో, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి విషం అవుతుంది. రోజు తలకి స్నానం చేయడం మంచిదే, కాని అదే ఈ శిరోవేదన ఉన్నవాడికి, రొంప సంబంధమైన రోగాలు ఉన్నవాళ్ళకి, ఇసినోఫిలియాలు ఇలాంటి వాళ్ళకి నిత్యం శిరస్నానం చేయకూడదు. అప్పుడు ఏమిటంటే శాస్త్రం తెలుసుకోవడం వరకే ఉపయోగం నీకు, అన్నీ ఆచరించలేం. మొత్తం మీద నీకు చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా శాస్త్రముల మీద శ్రద్ధ కలిగి దానిని వింటే కూడా అది శ్రద్ధ అనే పిలువబడుతోంది. అది కూడా ఆస్తిక్యమేట. ఒక వ్యక్తి దరిద్రుడు, దానం చేస్తే పుణ్యమని తెలుసుకున్నాడు, కానీ దానం చేయడానికి వాడి దగ్గర డబ్బు లేదు. అయ్యో చేయలేకపోతున్నానే అని విన్నప్పుడు ఒక రకమైన బాధపడతాడు. చెయ్యాలనే కోరిక ఉండి చెయ్యడానికి డబ్బు లేక బాధపడటం వల్ల దానం చేసిన పుణ్యం వస్తుందిట. ఇది దేని వల్ల వచ్చింది? వినడం వల్ల. ఇప్పుడు బంగారం దానం చేస్తే కడుపులో ఉన్న ఏదో రోగం పోతుందని చెప్పాను, జఠర సంబంధమైనవి. ఆ సమయానికి బంగారం చేయడానికి లేదు, చేస్తే బాగుండు చేయలేకపోతున్నాననే ఒక ఆసక్తి మనస్సు కలిగిన చాలు, వాడికి ఆ పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఆ పుణ్యం రావడానికి చెయ్యాలనే కోరిక రావడమే కదా కారణం. కోరిక ఎందుకు వచ్చిందంటే విన్నావు కాబట్టి. కాబట్టి వినడము కూడా ఆస్తిక్యమే. మంత్ర స్తోత్రం, ఆ స్తోత్రం చేసిన తర్వాత లోపల లోపల పదే పదే దానిని అనుకోవడం. ఇవాళ కాసేపు స్తోత్రం చేశారు, స్తోత్రం అయిన తర్వాత ఈ స్తోత్రాన్ని పదే పదే మననం కూడా చేసుకోవటం. కొంతమందికి అది చాలా ఇష్టం అండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞాన్ని కూర్చుని వరుసగా శ్లోకాలు చదివేశారు. ఇంటికి వెళ్ళాక కూడా టీవీ చూస్తున్నా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞ లోపల వచ్చేస్తోంది. అది జపం అంటారు దాని. ఇదంతా లోపల ఒకసారి అనుకోవడం, అది పైకి ఉచ్చరించడం, పైకి ఉచ్చరించకపోయినా తనంత తాను లోపల సాగడం, ఇవన్నీ కలిపి వాచిక యజ్ఞం అన్నారట. దీని ఏమన్నారు? వాచికం యజనం విద్వాన్ మంత్ర స్తోత్ర జపాదికం. ఇవన్నీ కూడా వాచిక యజ్ఞములు. తీర్థయాత్రలు చెయ్యడం, వ్రతములు చెయ్యడం, ఇవేమిటి? తీర్థయాత్రావ్రతాద్యం హి కాయికం యజనం విదు. తీర్థయాత్రలు చెయ్యడం, వ్రతాలు చెయ్యడం, ఇవి కాయిక యజ్ఞములు, శరీరముతో చేసే యజ్ఞాలు. ఇక దేవతలని, ఎంతో కొంత నీకు ఇష్టమైన దేవతను ఎవడో ఒకరిని పట్టుకుని విడిచిపెట్టకుండా యావజ్జీవితం కొలవడం ఉన్నదే ఇది దేవతా యజ్ఞం. ఇవి చెయ్యడమే ధర్మబుద్ధి. ఈ ధర్మబుద్ధి కలిగి ఉంటే జ్ఞానం సిద్ధిస్తుంది, జ్ఞానం సిద్ధిస్తే మోక్షం లభిస్తుంది. ఇందులో
విగ్రహారాధనలో కూడా ఏ ఏ విగ్రహములు శ్రేష్టము, ఏ ఏ విగ్రహములు ఏ కాలములో మనకి శుభమిస్తాయి అన్నదానికి చాలా అద్భుతమైన వ్యాఖ్య చెప్పారు. మట్టితో తయారు చేసే లింగము, మట్టితో తయారు చేసే విగ్రహము సామాన్యం, వెండితో తయారు చేసేది మధ్యమం, బంగారంతో తయారు చేసేది ఉత్తమం, శిలా విగ్రహములు ఉత్తమోత్తమం. వీటిల్లో మన శక్తిని అనుసరించి ఏదో ఒకదాన్ని పూజించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.